హలో అండి, అందరికి హాయ్. వెల్కమ్ టు ఎండీ టీవీ వెజ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ పలావ్, వెజ్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సింపుల్ అనమాట ఇది, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి కర్రీ కూడా అవసరం లేకుండా తినేసేయచ్చు అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. దీనికి ఏమేం కావాలో మొత్తం అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేను ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేద్దాం. నెయ్యి వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ స్మెల్ కూడా బాగుంటుంది. అలాగని ఎక్కువగా వేయకూడదు, కొంచెం వేసేద్దాం మనం. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఆయిల్, నెయ్యి కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో మసాలాలు యాడ్ చేద్దాం. ఒక 4 లవంగాలు, 2-3 దాల్చిన చెక్క వేసుకుందాం. అలాగే ఇలాచీ కూడా వేసుకుందాం. ఇలాచీ ఒక 3-4 వేసేద్దాం. బిర్యానీ ఆకు వచ్చేసి ఒక 3 వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ షాజీరా యాడ్ చేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేద్దాం. ఫస్ట్ అయితే కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ముందే చేశాను నేను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మనకి ఒక 50% ఉడికిన తర్వాత మిగిలిన కూరగాయలన్నీ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా, దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ వేసేద్దాం. కొత్తిమీర, పుదీనా లాస్ట్లో వేద్దాం. మనకి కూరగాయలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్లో ఉడికిస్తాం రైస్తో పాటు. చిన్నగా కట్ చేస్తే మెత్తగా అవుతాయి కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. తినేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట, కనిపిస్తాయి ముక్కలు అనేవి, ఆ టేస్ట్ ఫ్లేవర్ అంతాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూద్దాం, మనకు 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మనకి ముక్కలు ఉడికాయా లేదో ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం ఉడికింది కదా, దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. అల్లం వేసినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి కదుపుతూ మిక్స్ చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను నేను. తర్వాత టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం, మసాలాలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి కారం అనేది. నేను టూ స్పూన్స్ వేసాను. అలాగే ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం. అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు వేస్తున్నాను నేను పెరుగు. చట్నీ బౌల్ ఉంటుంది కదా, ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకున్నాం. ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఇవన్నీను. పెరుగు కూడా కొంచెం మనకి విరిగినట్టుంది కదా, అది గ్రేవీ అయ్యి కలుపుతూ గ్రేవీలాగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముక్కలన్నీ ఉడికించేసుకుందాం. చూసారు కదా, మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు పెరుగు కూడా మొత్తం అంతా మిక్స్ అయిపోయింది, మసాలాలు అన్నీ కూడా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా నానబెట్టి కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. నేను ఈ రైస్ మామూలు రైస్ యూజ్ చేస్తున్నాను, బాస్మతి కాదు. మీకు కావాలంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే, మీరు దేంతోనైతే బియ్యం తీసుకుంటారో దాంతో ఒకటిన్నర వాటర్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం అంతా రైస్ అంతా యాడ్ చేసుకుందాం. ఓకే, రైస్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. మనకు వెజిటేబుల్స్ అలాగే రైస్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. దీంట్లోనే లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దాం. ఓకేనా, ఇది కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే వాటర్ మీరు మామూలు గిన్నెలో వండినప్పుడు ఎసర్ మరిగిన తర్వాత కూడా బియ్యం వేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ కాబట్టి మనకి ఈజీగానే అయిపోతుంది, అందుకని నేను డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు వాటర్ వేద్దాం. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మీకు టేస్ట్ సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకొని సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. అప్పుడైతే మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది కరెక్ట్గా అవుతుంది అన్నమాట. ఓకేనా, అయిన తర్వాత మొత్తం మీకు చూపిస్తాను, టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తింటున్నారు చెప్తాను. బాగుంది, సూపర్ ఉంది, బాగుందా, బ్లాక్ బస్టరా, బాగుంది. దీని మనం ఇంకా తినలేదా నువ్వు? ఫస్ట్ సేపు ఫస్ట్ దీవెనకే పెడతా కానీ తినదు. కలిపి కలిపి నిమ్మకాయ పిండి రసం చేస్తుంది. ఎట్లా ఉంది? బాగుంది, సూపర్. చిక్కుడుగాయ బీన్స్ బీన్స్ దీవెనలు పెట్టిన తర్వాత ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయని చిన్న 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 చిన్నగా గిల్లాలి. నిమ్మకాయ తీసుకోవాలి, నిమ్మకాయ గింజలు తీసేయాలి, రసం పిండాలి. అప్పుడు కానీ తినదు. అది చేయడానికి ఒక పావుగంట పడుతుంది కదా దీవెన. ఓకే మరి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నువ్వు మాత్రం తిన్నావు కానీ బాయ్ చెప్తావు. బాయ్ 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 బాయ్. దీని బాబు తినకుండానే బాయ్ చెప్తాడు.